విజయవాడలోని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేవినేని ఉమా ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రైతాంగ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని దేవినేని చెప్పడంతో పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు భారీగా ఆయన ఇంటికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని. భవానీ భక్తులు విజయవాడకు రాకుండా ఆంక్షలు విధిస్తారా అని ఫైర్ అయ్యారు. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం పోరాటం చేస్తుంటే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేవినేని ఉమా ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రైతాంగ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని దేవినేని చెప్పడంతో పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు భారీగా ఆయన ఇంటికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని. భవానీ భక్తులు విజయవాడకు రాకుండా ఆంక్షలు విధిస్తారా అని ఫైర్ అయ్యారు. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం పోరాటం చేస్తుంటే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోసం ఏంటంటే ఆపారా? దేనికి దేనికి ఆపుతున్నారు? ఏంటి అరాచకం? రోజు నిన్న చేశారు, ఈరోజు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కోర్టు పరిధిలో తీసుకొచ్చిన రెండు రోజులు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కనీసం చంద్రబాబు నాయుడు గారిని చూడనివ్వకుండా మీరు మొత్తం అక్కడ కొలరాయిని తీసుకెళ్ళి కొనుగోలు పోలీస్ స్టేషన్లో పడేశారు. నన్ను తీసుకెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పడేశారు. నాయకుడు అనేవాడిని, కార్యకర్త అనేవాడిని చంద్రబాబు నాయుడు గారికి కనపడనివ్వకుండా విజయవాడలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. లేదా వీఐపీలు ముసుగులో వచ్చే ఎవరైతే వైసీపీ నాయకులు వాళ్ళు వాళ్ళ అరాచకాలను కట్టడి చేయాలి. అవి వదిలేసి మీరు ఈ అరాచకాలు ఏంటి? ఇవాళ మేము వెళ్ళేది ఎవరి దగ్గరికి? రైతుల దగ్గరికి వెళ్తున్నాను. పంటలు ఎండిపోయినాయి, నాగార్జున సాగర్ నీళ్ళు రాలేదు, వరికి వాళ్ళకి చాలా అవసరం. అట్లాగే కరెంట్ రావట్లేదు, పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల తరఫున చాలా నాగార్జున సాగర్ నీళ్ళ కోసం ప్లస్ కరెంట్ కష్టాల కోసం నేను రైతుల తరఫున మాట్లాడాలి, పొలంలోకి వెళ్ళాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? రైతుల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు పూర్ణ? సుమిత్ర, మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసం వద్ద అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే రైతాంగ సమస్య మీద ఆయన అధికారుల దృష్టికి ఆ సమస్యలను తీసుకెళ్లేందుకు దేవినేని ఉమా గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ రోజు ఆ సమస్యను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూడాలని చెప్పి కూడా ఆయన అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి రైతాంగ సమస్యల మీద అధికారులను అయితే కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకుండా అడ్డుపాటంతో మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇంటి వద్ద నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక దేవినేని ఉమానే కాదు, టీడీపీ నేతలు ఎవరు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను అడ్డుగా నుంచోబెడతాం, వాళ్ళ ఇళ్లలోంచి బయటికి కదలనైపోవటం పట్ల తీవ్ర ఆగ్రహం అయితే టీడీపీ నేతలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గత రెండు రోజులుగా చూస్తే అటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రనాథ్ సైతం కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన కూడా బయటకు వస్తే ఏదైనా ఉద్యమాలకు వెళ్తాడా అన్న అనుమానంతో మొత్తం కూడా పోలీసులు అయితే అడ్డుకోవడం కూడా జరుగుతుంది. ఆయన ఆయన వర్ధంతి కార్యక్రమానికి వెళ్లాల్సింది, అంటే
సొంత తల్లి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళాలనుకున్న కులరవీంద్ర అయితే ఇంటి నుంచి బయటకు కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. దీని పట్ల ఇటు దేవినేని ఉమా కూడా తీవ్ర ఆగ్రహం వస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ పోలీసులు అమలు చేయడం పట్ల కూడా దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన దేవీ శరణావరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, భక్తులు ఎంతో దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిన పోలీసులు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా కేవలం టీడీపీ నేతలు ఇళ్లవాత కాపలాగా కాస్తూ వాళ్ళని భక్తులను కూడా ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదని కూడా చెప్తారు. అసలు 144 సెక్షన్ ఈ టైంలో పెడతాం ఏంటి అని కూడా పోలీసులు అట్లాగే భక్తులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార పక్షానికి ఒక రకంగా ప్రతిపక్షానికి ఒక రకంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా దుయ్యబడుతున్నారు. ఎందుకంటే ఈరోజు వైసీపీ ఆధ్వర్యంలో మైనవరంలో భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, అక్కడ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలకి అయితే పూర్తిగా పోలీసులే దగ్గరుండి సపోర్ట్ చేయడంతో పాటు వాళ్ళకి బందోబస్తు కల్పించడం అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. కానీ ఏదన్నా ప్రతిపక్ష నేతలు ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టినా ఇంట్లోంచి బయటికి వచ్చినా సరే వాళ్ళని కదలనీయకుండా ఇంటికాడ అడ్డుకోవటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మైలవారంలో అయితే అటు వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి పూర్తిగా రక్షణగా నిలిచిన పోలీసులు మరోవైపు దేవినేని ఉమా అయితే ఇంట్లో నుంచి కనీసం బయటకు కూడా రానేకుండా అడ్డుగా నుంచున్న పరిస్థితి నెలకొంది. వీటి పట్ల అటు టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ ఒకే యాక్ట్ అమలు కావాలి. ఎందుకంటే 144 సెక్షన్ అన్నప్పుడు అటు అధికార పక్షానికి కానీ ఇటు ప్రతిపక్షానికి కానీ ఒకే రకంగా అది అమల్లో ఉండాలి. కానీ అధికార పక్షాన్ని ఒక రకంగా ప్రతిపక్షాన్ని ఒక రకంగా చూస్తాం. పోలీసులకు చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది తరచూ కూడా ఈ విధానం కొనసాగుతుంది. అటు అధికార పక్షానికి ఏమో సానుకూలంగా ఉంటున్నారు, ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఏదన్నా చిన్న కార్యక్రమం చేసినా నిరసన కార్యక్రమం చేసినా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేసినా సరే వాళ్ళని అడ్డుకోవటం సరైన విధానం కాదు. ఎందుకంటే మేము శాంతియుతంగా ఏ కార్యక్రమం చేసినా ప్రజా సమస్య మీద పోరాటం చేస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. పోలీసుల తీరు పట్ల మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే ఈ టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.